ఏం చేస్తున్నావు క్రిష్? అంటే పాపం తనకి బాగా చేస్తున్నావుగా. వాట్ డు యు మీన్? దీని వల్లేగా నేను భారంగా మారాను? ఏంటిది దీన్ని? ఏంటది? కాడదు సరిపోదురా మీకు. ఒక్కొక్కటి చాలా, మాయలు మాత్రం కావలసినది. చావే ఆ క్షణం తనలో ఆ మార్పును చూశాక నాకు అర్థమైంది, నా కామం అనే కోరిక మా ప్రాణాల మీదకు తెచ్చిందని. అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? ఒక్కొక్కరు ఒక్కో రకంగా ప్రవర్తిస్తున్నారు. ఏంటి, ఏదో సౌండ్ వస్తుంది. హేయ్, ఎవరు? ఎక్కడి నుంచి వస్తుంది సౌండ్? ఏమై ఉంటుందప్ప?
ఏమీ లేదు, కానీ ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది. ఏంటో ఇదంతా? ఇక్కడ ఏమైనా దయ్యాలున్నాయా? చూస్తావేరా, మాట్లాడు. ఈ కొంపలో ఏమైనా దయ్యాలున్నాయా? నీ అబ్బా, నేను ఇంత టెన్షన్ పడుతుంటే ఆ చూపు ఏంట్రా? పైగా ఈ బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఒకటి అని. శిల్ప కోలుకుంటే తొందరగా వెళ్ళిపోవాలి. ఏంటి నంబర్లు? సరళ డాక్టర్. ఓకే, డాక్టర్ నంబర్ ఫస్ట్ ఈ నెంబర్ డయల్ చేయాలి. శిల్ప బాగుంటే వెళ్ళిపోవచ్చు త్వరగా ఈ కొంపల నుంచి. హలో డాక్టర్ గారా? అవును. అంటే నా పేరు కిరణ్, నా ఫ్రెండ్కి హెల్త్ బాగాలేదు, ప్లీజ్ కమ్ అర్జెంట్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అది Feb 14th నుంచి. ఏంటి February 14th హౌసా? వస్తున్నా. కమింగ్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. దీనమ్మ భయంతో డేరెక్కువైపోతుంది. నైట్ అయ్యేలో పుస్తే చాలు, టైం అయిపోతుంది. అమ్మయ్య వచ్చేస్తున్నారు. ఏరియాలోనే పెద్ద డాక్టర్, లక్షలు సంపాదిస్తుంది. కారు కొనుక్కోమంటే కొనడు. అమ్మా, గాడిదలాగా మోయాల్సి వస్తుంది. ఈ బిల్డింగ్ దగ్గర తీసుకొచ్చాడేంటి? హలో డాక్టర్ గారు, నేనేనండి మీకు ఫోన్ చేసింది. నమస్తే. ఫ్రెండ్ ఎక్కడుంది? నా ఫ్రెండ్ పైన ఉంది, రండి సార్. ఎలా జరిగింది? తను మెట్ల మీద నుంచి పడిపోయింది. ఒకసారి చూడండి సార్, రండి. రోడ్ ఇక్కడేం డీల్ చేస్తున్నాడేంటి? At present, she is out of danger. Thank God. But... Huh? అసలు ఈ బిల్డింగ్లోకి ఎందుకు వచ్చారు మీరు? లొకేషన్ కోసం. అంటే నువ్వు డైరెక్టర్వా? మీ డైరెక్టర్లకి
ఎంతగానో మంచి బిల్డింగ్ దొరకదా? రామ్ గోపాల్ వర్మే అనుకుంటే ఇప్పుడు విఎస్ ఫనిట ఎవరో, మళ్ళీ నువ్వు. చూడండి అయ్యా, జనాన్ని భయపెట్టం మానండి. అంటే ఈ బిల్డింగ్లో ఏదైనా ప్రాబ్లమా? ప్రాబ్లం కాదు, ప్రేమ. ఇది ఫిఫ్ 14 హౌస్, ఇద్దరి ప్రేమికుల బ్రీత్ హౌస్.